ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తాజా కొత్త కలుపులో కొత్త కలుపు నిజానికి కొత్త పలుకునపై కలుపు అన్న నిజంగా కొత్త కలుపేనేమో అది కొత్త పలుకులో కొన్ని సూత్రీకరణలు చేశారు ఆ సూత్రీకరణలు ఏమటో చూద్దాం జగన్ అడ్డగోలు నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోముఖంగా పయనిస్తున్నది నాలుగు నెలల కొత్త కొత్తగా అప్పులు చేయరాదని కేంద్రం ఆదేశించింది ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించడం లేదు కాంట్రాక్టర్లు పనులు చేపట్టడం లేదు రహదారుల మరమ్మతులు కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావటం లేదు ప్రభుత్వానికి అప్పులు పుట్టడం లేదు రాజధానిలో కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయలేదు 22 మంది 25 మంది ఎంపీలను నెగ్గిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించినా దిశగా విజయం సాధించలేదు ఆడపిల్లలకు రక్షణ లేదు అంటూ అనేక సూత్రీకరణలు చేశారు ఒక్కొక్క సూత్రీకరణ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం జగన్ అడ్డగోలు నిర్ణయాల వల్ల రాష్ట్రం అధోముఖంగా పయనిస్తున్నదా అని రాధాకృష్ణ అనుకుంటున్నారు తెలుగుదేశం వారు అనుకుంటున్నారు ప్రజలు అనుకోవటం లేదు అందుకనే ఆయన ప్రజాభిమానం సూచి పైపైకి వస్తూనే ఉంది అంటే 51 ఓట్ల శాతంతో గెలుపొందిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత 53-54% ఓట్లు కూడా వచ్చిన సందర్భం ఉన్నది 100కి 100% కార్పొరేషన్లు 100కి 99 75 మున్సిపాలిటీలను విజయం సాధించడం కాకుండా 80% పంచాయతీలలో విజయం సాధించారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్ని విజయం సాధిస్తారో ఇంకా మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు అంటే ఏదో ఒక ఏజెన్సీ ద్వారా ఏదో ప్రజాభిమానం తగ్గింది అని ఏదో ఒక చూస్తే ఒక సర్వేలాగా చేయించి దాని మీద దుష్ప్రచారం మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఇది తెలుగుదేశం వాళ్ళు నమ్మొచ్చు కానీ ప్రజలు నమ్మటం లేదు జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది ఉద్యోగులు జీతాలు సకాలంలో చెల్లించడం లేదు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే ప్రభుత్వాలు లేవు ఉద్యోగులకు జీతాలు 4-5 రోజులు అటు ఇటు అయినా కొంప ముంచింది ఏం లేదు ప్రభుత్వం తప్పకుండా చెల్లిస్తుంది కానీ పేద ప్రజలకు ఇతరులకు బడుగులకు ఇచ్చిన హామీ ప్రకారం భరోసా ప్రకారం సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయా లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నా లేదా ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం కానీ ఉద్యోగుల కోసం కాదు రాజకీయ నాయకులు ఉద్యోగులు కలిసి ఉన్న ఆస్తులను పంచుకోవటము వచ్చిన ఆదాయాన్ని పంచుకోవటం కాదు కదా రాధాకృష్ణ ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి ఉద్యోగులకు తప్పకుండా జీతభత్యాలు చెల్లిస్తారు ఉద్యోగులకు చెందని ఆందోళన రాధాకృష్ణ ఎక్కువ ఆందోళన చెందుతున్నాడు నిజానికి ఉద్యోగులు తమ జీతాలు సకాలంలో చెల్లించడం లేదని ఆందోళన చెందుతున్నా కానీ వాళ్ళు ఎవరు బహిరంగంగా దాని గురించి ప్రస్తావించడం లేదు ఇది అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది అది పెద్ద మరీ ప్రమాదకరమైన సంఘటన కాదు 4 నెలలుగా కొత్త అప్పులు చేయరాదని కేంద్రం ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మాట నిజమే కావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తమ సొంత రిసోర్సెస్ని జనరేట్ చేసే పన్నుల రూపంలో జనరేట్ చేసే శక్తియుక్తులు ఉంటాయి ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ ఎప్పుడు కూడా తాము చెల్లించాల్సిన వాయిదాలను బకాయిలు పడలేదు అప్పులు చేసినప్పుడు సకాలంలో చెల్లించారు నిజానికి ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఇవ్వడానికి అనేక విదేశీ సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి అంటే మీడియాలో రాతలు రాయటం వల్ల బాకా మీడియాలో రాతలు రాయటం వల్ల ఒక టెర్రర్ క్రియేట్ చేసి పరిశ్రమలో రాకుండా అప్పులు పుట్టకుండా చేయాలన్న ప్రయత్నము జరుగుతున్నది బాకా మీడియా ముఖ్యంగా రాధాకృష్ణ ముఖ్యమంత్రి చెప్పిన 3 మీడియా సంస్థలు ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ ఒకే రకమైన దాడి అన్ని వైపుల నుంచి చేస్తుంటాయి అది వాటికి అలవాటే గతంలో ఔటర్ రింగ్ రోడ్ గురించి చేశారు మెట్రో రైలు గురించి చేశారు వారు చేయనిది ఏం లేదండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తమ సామాజిక వర్గానికి కాకుండా ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నా వారి మీద దాడి చేయటం తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవటము వ్యాపార ప్రకటన గుంజటము బ్లాక్మెయిలింగ్ చేయటము వారికి అలవాటు అదే పద్ధతి ఇప్పుడు కూడా కొనసాగించాలని చూస్తున్నారు అందువల్లనే ముఖ్యమంత్రి 3 మీడియా సంస్థల గురించి జాగ్రత్తగా ఉండాలని అధికారులను హెచ్చరించారు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కానీ ఇతర రూపాల్లో కానీ ప్రభుత్వాన్ని బ్యాడ్ లైట్లో ప్రజలకు ముందు పెట్టాలని ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి
అప్పులు పుట్టకపోయినా అప్పులు పుట్టినా ప్రభుత్వం చేసిన కమిట్మెంట్స్ పూర్తి చేస్తుంది సొంత జనరేషన్ ఇన్కమ్ జనరేషన్ లేదా ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా చేస్తుంది ఆస్తులను తాకట్టు పెట్టడం అంటే అమ్మకానికే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఇది పెద్ద అభ్యంతరకరమైన విషయంగా రాధాకృష్ణకి అనిపించవచ్చు కానీ ప్రజలకు అనిపించడం లేదు ఉద్యోగులకు జీతభత్యాలు సకలం చెల్లించడం లేదు సగం కొద్ది రోజులు అటు ఇటుగా చెల్లిస్తారు కాంట్రాక్టర్లు పని చేపట్టడం లేదు కాంట్రాక్టర్లు పనులు చేయకుండా బిల్లులు ఎత్తే సాంప్రదాయం తెలుగుదేశం హయాంలో ఉండేది అలాగే ఎస్ఎఫ్టీకి 12,000 13,000 10,000 చెల్లించిన చరిత్ర కూడా ఉండేది అందుకనే పనులు చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు అసలు పనులు చేయకుండానే బిల్లులు ఎత్తే పద్ధతులు కూడా కొన్ని సంఘటనలు కూడా ప్రభుత్వానికి వచ్చాయి అంటే 40% 50% మిగిలే విధంగా జన్మభూమి కంట్రోల్ గ్రామ స్థాయి అంటే కేంద్ర స్థాయిలో రాజధాని స్థాయిలో రాజధాని దోపిడీ జరిగేది ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఆ వెసులుబాటు లేదు రివర్స్ టెండరింగ్ లాంటివి రావటం వల్ల అడ్డగోలుగా డబ్బులు లాగేయటం గుంజేయటం రాజకీయ నాయకులతో పంచుకోవటం విందులు వినోదాలతో తేలియాడటము సిటీలలో పట్ట ఆస్తులు సంపాదించడము విదేశాలకు మనీ లాండరింగ్ చేయటము ఇవన్నీ ప్రజలకు తెలియదనుకోవడం అవసరం వద్దు రాధాకృష్ణ ఇవన్నీ తెలిసే మీరు కూడా ఇలాగ లబ్ధి పొందిన వారిలో మీరు కూడా ఉన్నట్లుగా ప్రజలు చెప్పుకుంటున్నారు అది ఎంతవరకు నిజమో కాదో పాపం పుణ్యం భగవంతుడికి తెలియాలి రాధాకృష్ణకి చంద్రబాబుకి తెలియాలి రహదారుల మరమ్మత్తుకు కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావటం లేదు తెలంగాణలో కూడా రావట్లేదు ఎందుకంటే వేసినా వేయకపోయినా ఆఖరి క్షణంలో వేయటం వర్షాకాలం వచ్చే ముందు వేయటము వేసినా వేయకపోయినా డబ్బులు గుంజటము నాసిరకంగా పనులు చేయటము బిల్లులు ఎత్తేయటం అధికారులతో రాజకీయ నాయకులతో పంచుకోవటం ఈ తతంగం అంతా తెలుసు ఈ తతంగానికి బ్రేక్ వేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో కొంత రోడ్లు నాణ్యత కొంత దెబ్బతిన్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి కానీ ఈ ఫిర్యాదులు రావడానికి కూడా కారణాలు ఉంటాయండి అక్కడ సన్నా చిన్నకారు కాంట్రాక్టర్లు చోటా మోటా కాంట్రాక్టర్లు చోటా మోటా రిపోర్టర్లను పట్టుకొని గోరంతలు కొండంతలుగా చేసి గొట్టాల వాళ్ళు అంటారు కదా వాళ్ళ దీనితోటి ప్రచారం విపరీతంగా ఉంటారు అంటే కొంచెం ప్రాబ్లం ఉంటే చాలా పెద్ద ప్రాబ్లం అంటే ఏదో వారి చిన్న సమస్య అంటే రాణి గారికి చీమ కుట్టినా అది పెద్ద సమస్యగా ప్రపంచానికి ఏదో ఉపద్రవం వచ్చినట్టుగా చేసినట్లు కార్లలో వెళ్ళే వాళ్ళకి రోడ్డు బాగోకపోతే చాలా సమస్య అంతకంటే పెద్ద పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలను జగన్మోహన్ రెడ్డి పరిష్కరిస్తున్నారు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అవే జరుగుతున్నాయి పేదలకు ఇళ్ళు కట్టించడం లాంటి పథకాలు జరుగుతూ ఉన్నాయి పిల్లలకు చక్కని భోజనము విద్య పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఇట్లా జరుగుతున్నాయి రోడ్లు బాగుపడతాయి కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అలాగే రాజధానిలో కొత్తగా ఒక ఇటుక పెట్టలేదని కూడా చెప్పారు ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊపులో దింపాడో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు బాకా మీడియా కలిసి రైతులను ల్యాండ్ పూలింగ్ అనే ఊపిలో దింపారు మొత్తం తెలుగు ప్రజలను అమరావతి అనే ఊపిలో దింపారు ఈ విషయాన్ని ప్రజలు గమనించారు అందువల్లనే అక్కడ ఇటుకలు వేయొద్దని రాజధానిని వికేంద్రీకరించాలని తెలుగు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను లక్ష్యంగా పెట్టుకొని 3 ప్రాంతాలను విస్తరించాలని ఆలోచన జరుగుతూ ఉంది ఆలోచన విజయవంతంగా అమలు జరుగుతుంది ఈ రాక్షస మాయలు ఎన్ని చేసినా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేసుకున్న ఈ 3 రాజధానుల కళ నెరవేరుతుంది ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వికేంద్రీకరణతోటి తమ రాష్ట్రం పరిపాలన సాగాలని కోరుతున్నారు నిజానికి ఆడంబరాలతో కూడిన బహుళ అంతస్తుల భవనాలతో కూడిన రాజధాని ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి అవసరమా లేదా అన్న విషయం మీద ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈ తక్షణ అవసరం లేదు ఫస్ట్ ప్రయారిటీ కాదు ఈవెన్చువల్లీ మనం ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి అద్భుతమైన రాజధాని వస్తుంది ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి సాధిస్తుంది రాధాకృష్ణ గారు ఎందుకంటే చంద్రబాబు తప్ప ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు ఈ ప్రపంచాన్ని మరమ్మతు చేయగల శక్తియుక్తులకు చంద్రబాబుకే ఉన్నాయని విశ్వసించవచ్చు తప్పేం లేదు విశ్వసించవచ్చు అలాగే 25 మంది ఎంపీలను గెలిపిస్తే రాజధాని ప్రత్యేక హోదా తెస్తాను అన్న విషయం కూడా కరెక్ట్ అందులో అనుమానం ఏం లేదు దానిపై ఆయన జగన్మోహన్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు
ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యేకవాద వచ్చే పరిస్థితి లేదు. మేబీ 2024 లో అటువంటి పరిస్థితి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుంటే బీజేపీ ప్రభుత్వానికి అరకొర సీట్లు మాత్రమే రావాలి. తెలుగుదే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అధికారంలో ఉంటారో వారి మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా వస్తే ఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కానీ ఇంకొకరు కానీ ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రావాలని మనం కూడా కోరుకుందాం. ఇక ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆయన కజిన్ సిస్టర్ డాక్టర్ సునీత, సొంత సిస్టర్ షర్మిల పరిస్థితే బాగాలేదు. వాళ్ళకి ఏదో వాళ్ళ వివేకానంద రెడ్డి కుమార్తెకు రక్షణ లేదని ఆమె ఫీల్ అవుతున్నారు. అలాగే షర్మిల కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు అనే విషయాన్ని చెప్పారు. కానీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఆడపడుచులందరూ షర్మిలలాగాను సునీతలాగా ఉండవచ్చు. వారు అమ్మఒడి లేకపోతే విద్యాదీవన లేకపోతే చేనేత కార్మికులకు వచ్చే అలాగే కాపు నేస్తం ఇలాంటి పథకాలతోటి ఆర్థిక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసి చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరు ఆడపడుచులు అంటే సొంత ఆడపడుచులు సుఖంగా లేకపోతే రాష్ట్రంలోని కోట్ల మంది ఆడపడుచులు సుఖంగా లేరని భావించవద్దు. ఆంధ్రప్రదేశ్లోని స్త్రీలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల చాలా సుముఖంగాను సానుకూలంగా ఉన్నారు. అది అది రాధాకృష్ణ లాంటి వారిని చంద్రబాబు నాయుడిని భయపెడుతున్నది. అర్ధరాత్రి డ్వాక్రా గ్రూపులకు 10,000 కోట్ల రూపాయలు వేసినా వాళ్ళు అర్ధరాత్రి వచ్చి ఓట్లు కొంతమంది వేసినా ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేశారే తప్ప చంద్రబాబుకు వేయలేదన్న విషయం మరీ వారిని ఆందోళనకు గురి చేస్తున్నది. ఈ మహిళల ఆకర్షణను ఏ విధంగా తమ వైపు మలుచుకోవచ్చు అన్న ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే దుష్ప్రచారం 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 గోబిల్స్కు పాఠాలు చెప్పే గురువులు మనకు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియాలో తయారయ్యారు. దీనికి చూసి గర్వించాలో లేకపోతే విచారించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.